శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రి మహోత్సవములలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. మూలా నక్షత్రం రోజున చదువుల తల్లి సరస్వతీ రూపంలో దుర్గాదేవిని అలంకరిస్తారు. బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రలో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. ఈమెను సంపూర్ణ భక్తి శ్రద్ధలతో కొలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. త్రిశక్తి స్వరూపాల్లో ఈమె మూడో శక్తి స్వరూపము. సంగీతము, సాహిత్యాలకు అధిష్టాన దేవత సరస్వతీదేవి. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, ఖిణి, అంతరిక్ష, మహాసరస్వతులుగా సప్తనామాలతో కొలువులందుకునే వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధిప్రదాయిని. మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా ఆరాధిస్తారు. ఈరోజు అమ్మవారికి శనగ గుగ్గిళ్ళు, రవ్వ కేసరి, కొబ్బరి అన్నంను ప్రసాదంగా నివేదిస్తారు. ముందుగా శనగ గుగ్గిళ్లను తయారు చేసుకునే విధానము చూద్దాము. 6 గంటల పాటు నానబెట్టిన నాటు శనగలను కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన శనగలను వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో 1 టీ స్పూన్ నూనె వేసుకొని, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ చాయపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఎండిమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసుకోవాలి. సన్నని మంట మీద వేయించుకొని ముందుగా ఉడికించుకున్న శనగలను వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి 2 నిమిషాల పాటు బాగా వేయించుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని నివేదన పాత్రలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ కేసరి తయారు చేసే విధానము చూద్దాము. 1 పాత్ర పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. దానికి 1 గ్లాసు రవ్వని వేసి సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తరువాత 2 గ్లాసుల మరిగించిన నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఉడుకుతుండగా 1 పించు ఫుడ్ కలర్ వేసి రవ్వకి పట్టేటట్టు కలుపుకొని 1 గ్లాసు పంచదార వేసుకొని కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత కొంచెం జారుడుగా అవుతుంది. దీనిని సన్నని మంట మీద బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత యాలకుల పొడి, అలాగే ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ కేసరి నివేదనకి సిద్ధమైనట్టే. ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయపప్పు, జీడిపప్పులు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందుగా ఉడికించిన అన్నంను పొడి పొడిగా వేసుకుంటూ 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి 1 నిమిషం పాటు ఉప్పు తాలింపు అన్నంకి బాగా పట్టేటట్టు
కలుపుకొని నివేదన పాత్రలోకి తీసుకోవాలి. అలాగే గుగ్గిళ్ళు, కొబ్బరి అన్నము, రవ్వ కేసరి, పానకము, వడపప్పు, పండ్లతో అమ్మవారికి నివేదించుకుంటున్నాను.